హలో, ఎలా ఉన్నావే? ఏదో అలా ఉన్నారే. ఎప్పుడు లేని ఇంత డల్గా ఉన్నావేంటే? నిన్న కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒకడు అసభ్యంగా బిహేవ్ చేశాడు, అందుకే దాని గురించి ఆలోచిస్తున్నా. ఇవన్నీ ఈ రోజుల్లో కామన్ అయిపోయాయి, వదిలేవే. ఏంటి వదిలేసేది? మనం అలా వదిలేయబట్టే వీళ్ళ రెచ్చిపోతున్నారు. నీకు క్లియర్గా చెప్తాను విను. నిర్భయ ఒక 23 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ని అతి దారుణంగా 6 వ్యక్తులు హింసించి అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన మరవక ముందే ముంబైలో ఒక 22 ఏళ్ల జర్నలిస్ట్ పేపర్ మిల్లులో అతి కిరాతకంగా 5 చంపేశారు. అయినా ఆగలేదు, ఒక 70 ఇయర్స్ నన్నుని వెస్ట్ బెంగాల్లో హత్య చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే మొన్నటికి మొన్న ఒక 8 ఏళ్ల బాలికను ఆసిఫాను కశ్మీర్లో అతి దారుణంగా హత్య చేశారు. అలా రోజు మనం ఏదో ఒక ఘటన చూస్తూనే ఉన్నాం, కానీ మొన్న భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జరిగింది. మాటలు కూడా రాని ఒక 9 నెలల బాలికను హత్య చేశారు. అమ్మ అని పలకడం కూడా రాని చిన్న పిల్ల. ఎందుకు జరుగుతుందో ఏం జరుగుతుందో తెలియని, ఇంకా పేరు కూడా లేని అతి చిన్న వయస్సు. ఎంత దారుణం కదా! ఆ నా కొడుకుని నడి రోడ్డులో ఉరి తీయాలన్నంత కోపంగా ఉంది. ఆయన ఒక అమ్మాయికి తన ఇష్టపూర్వకంగా సెక్స్ చేయడం తప్పు లేదు, అలా కాకుండా మరీ దారుణంగా 10 మంది అతి కిరాతకంగా ఆ అమ్మాయిని హింసిస్తూ చేయడం చాలా పెద్ద తప్పు. అయినా ఇలాంటివి జరుగుతున్నాయంటే తప్పు మనలో కూడా ఉంది. ఈ సిటీస్లో కొంతమంది అమ్మాయిలు పబ్బులని పార్టీలని పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తొడలు కనబడేటట్లు, బ్రెస్ట్లు కనబడేటట్లు ఈ మొగాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేస్తుంటారు. అది నిజమే. మనం కూడా కొంచెం లిమిట్స్లో ఉంటే ఇలాంటి లత్తుకోరు పనులు జరగవు. ఏది ఏమైనా తప్పు జరిగిన వెంటనే ఆ పేవర్స్ కాడికి శిక్ష పడితే సగం వరకు ఇలాంటి దుర్మార్గాలు తగ్గిపోతాయి. మనం ఇక్కడ కూర్చొని వాడిని ఎంత తేలిగ్గా ఊరితేస్తే అంత మంచిదని అనుకుంటాం, కానీ అదంత తేలిగని పనేం కాదు. మన రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఒక మనిషిని ఊరి తీయాలంటే అదంత తేలికని పని కాదు. దానికి మన గవర్నమెంట్ చాలా కష్టపడుతుంది. అయినా మొత్తం గవర్నమెంట్ మీదకు తోసేయకుండా ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతో తమ లిమిట్స్లో ఉంటే ఇలాంటివి చాలా వరకు మనం అదుపు చేయొచ్చు. అవును, చూశారు కదా మా ఈ వీడియో. నెక్స్ట్ టైం మరొక కొత్త కాన్సెప్ట్తో మరొక కొత్త ఉద్దేశాలతో వస్తాం. ఇట్లు మీ మాయా బజార్ మూవీ మేకర్స్.